మొత్తం ఈ రోజున ఒక్కసారి పెను సంక్షోభానికి కారణమైంది తబ్లిగీ సంస్థ. వాళ్ళ లెక్కలు, వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క, కొన్ని విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్. ఒకటి, అది 100 సంవత్సరాల క్రితం ఉంది, లేకపోతే వాళ్ళు మతాన్ని బోధిస్తుంటారు, ఖురాన్ని బోధిస్తుంటారు, మతాన్ని బోధిస్తుంటారు, నేర్పుతుంటారు విద్యని. గుడ్, అందులో ఏమీ అభ్యంతరం లేదు, అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ లెక్క తేలాల్సినటువంటి అంశం ఏంటంటే, వీళ్ళ దగ్గరకు వచ్చేటువంటి విదేశీయులు, సౌదీ అరేబియా వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి, సౌదీ అరేబియా వాళ్ళకి వీళ్ళు ఖురాన్ నేర్పుతారట, లేకపోతే ఇండోనేషియా వాళ్ళకి ఖురాన్ నేర్పుతారట, దుబాయ్ వాళ్ళకి ఖురాన్ నేర్పుతారట. అసలు ఆ దేశాలలో అవి పుట్టిందే ఇస్లామిక్ కంట్రీస్, నడిచేదే ఇస్లామిక్ సంప్రదాయం, ఆయా దేశాల్లో సాగేదే ఆ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళకి వీళ్ళు నేర్పేది ఏంటి అనేటువంటి తెలవదు. ప్రాక్టికల్గా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క అది. వాస్తవంగా అయితే ఇంకొకటి, వాళ్ళు వచ్చింది ఇక్కడ నేర్చుకోవడానికి అనేటువంటిది. నేర్చుకోవడానికి వచ్చేటైతే విజిటింగ్ వీసా అనేటువంటిది యాక్సెప్టబుల్ కాదు. విజిటింగ్ వీసా ఎందుకు ఇస్తారు? సందర్శించిపోవడానికి ఇస్తారు. సరే, వాళ్ళ మతాచారం ప్రకారం ఆయా మత సంస్థలు ఉంటే అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమన్నా. కానీ రోజుల తరబడి ఆ మత ప్రార్థన సంస్థల్లో ఉండి అక్కడ సభలలోనో సమావేశాల్లోనో కార్యకలాపాల్లో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలి. కానీ వీళ్ళకి అదేం లేదు. వీళ్ళు ఇవాళగా అదేమంటే, వీళ్ళు ఏమంటారంటే, ఇవాళ కాదు ఎన్నో ఏళ్ల నుండి జరుగుతుందని. అంటే ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న ఇది, ఇప్పటిదాకా ప్రభుత్వాల వల్ల కాలేదు, ఇంటెలిజెన్స్ బ్యూరోలు లేకపోతే వీళ్ళెవరి వల్ల, ఐడెంటిఫికేషన్ కాలేదా, లేకపోతే అయినా లైట్ తీసుకున్నారా, ఏమవ్వదులే అన్నటువంటిది మరొక అంశం. మూడోది వచ్చేటప్పటికి వీళ్ళు లెక్క ఏం చెప్తున్నారు, కేజ్రీవాల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా అని. రైట్, కేజ్రీవాల్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వీళ్ళకి, ఆ తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఏడాది ముందే ఏర్పాటు చేసుకుంటారు, ప్రోగ్రాం బాగుంది. అదే సందర్భంలో మధ్యలో ఈ పరిణామం వచ్చింది. 8వ తారీఖున హోలీ జరిగినప్పుడే వద్దు, అది సామూహికంగా జరుపుకోవద్దని ప్రధాని పిలిపించారు. అందరూ ఆగిపోయారు కదా. ఇప్పుడు ఎవరు కొంతమంది పోస్టులు పెడుతున్నారు, రైట్, వాళ్ళందరూ ఓ జరిపేసుకున్నారు జనాలని. మరి ఎక్కడ ఎక్కడన్నా అక్కడక్కడ జరుపుకుంటే జరుపుకోవాలి, అది కూడా నిర్లక్ష్యం చేసి, ఓవర్ యాక్షన్ చేసినటువంటి. బట్ టోటల్గా రాష్ట్రపతుల దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ పాల్గొనేటువంటి హోలీ పండుగలు, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఆగిపోయింది, ఏ కార్యక్రమాల్ని మనం జరుపుకోవట్లేదు. ఇట్లాంటి దశలో వీళ్ళు సామూహికంగా గ్యాదర్ కావటం. 13వ తారీఖున జీవో వచ్చింది అక్కడ, ఏది 200 మందికి మించి ఉండొద్దని. 15వ తారీఖున వచ్చింది, 50 మందికి మించి ఉండొద్దు అన్నటువంటి జీవో. అది ఆచరణలో పెట్టాలి కదా, అక్కడ ఆచరణలో పెట్టంది వీళ్ళు, అట్లాంటిది అబ్జర్వ్ చెయ్యింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. పర్మిషన్ ఇచ్చేసాం, అయిపోయింది అది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంకొకటి ఏం చెప్తారు, వీళ్ళందరూ వెనక్కి ఎందుకు రాలేదు, వీళ్ళ ఏంటి, మేము అప్పుడే ప్రభుత్వాలకు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకు అక్కర్లేదు అంటే మేమేం కావాలని చెప్పి చేయలేదు అనేటువంటి. వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు లెక్కలో, క్రాక్డౌన్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ఈ విదేశీయులను వెనక్కి పంపించలేకపోయారట, అందుకని అక్కడ వాళ్ళ ప్రార్థనా సంస్థలు వాళ్ళు ఉంచారట. లాక్డౌన్ అనౌన్స్ చేసింది ఎప్పుడు, ఉగాది అయిపోయిన తర్వాత జరిగినటువంటి లాక్డౌన్. ఇక్కడ వీళ్ళు వచ్చి వీళ్ళ మీటింగ్స్ ఎప్పుడైపోయినాయి, 15వ తారీఖు పూర్తయిపోయినాయి. 15కు పూర్తయిపోతే తర్వాత వారం రోజుల పాటు ఏం చేస్తున్నట్టు, వాళ్ళ దేశాలకు పోకుండా ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రార్థన ప్రాంతాలకు ఎందుకు వచ్చారు వాళ్ళు, అట్లాగే ఒకళ్ళనొకళ్ళు ఉంచుకోకూడదంటే ఎట్లా ఉంచుకున్నారు వీళ్ళని ఆయా సంస్థల దగ్గర. ఇప్పుడు కనీసం లక్షణాలు వచ్చిన వాళ్ళు డాక్టర్లకు కూడా ఎందుకు చూపించుకోలేదు. ఇంకోటి బయటపడ్డాక, చనిపోతున్నారని బయటపడ్డాక కూడా ఎందుకు బయటికి రాలేదు. ఇప్పుడు కొంతమంది బయటకు వస్తున్నారు ఈ ఓ పక్కన అప్పీళ్ల నేపథ్యంలో, అది అతి పరిమితం. ఇప్పటికీ సమాచారాలు పూర్తిగా ఇవ్వకపోవడం, వీళ్ళందరూ అక్కడి నుంచి ట్రైన్లో రావటం, ఇవన్నిటికీ వీళ్ళు చెప్తున్నటువంటిది ఒకటి, పొంతన లేనటువంటి సమాధానాలే నడుస్తున్నాయి. బట్ మనది సెక్యులర్ దేశం కాబట్టి బుజ్జగింపు రాజకీయం నడుస్తుంది కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి మూలాల దగ్గరికి సర్కారులు పోవట్లేదు.